హాయ్ చందు జేసి గారు. హాయ్ అండి. సారీ సారీ ఒరిజిన్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. అంటే చందు జేసి బాగుందా లేకపోతే ఒరిజిన్ బాగుందా, వి అర్జున్ బాగుందా? క్యారెక్టర్ బట్టి ఆ టైం అన్నీ బాగున్నాయి. చందు జేసి అంటే నా పేరు యాక్చువల్గా జయచంద్రరావు. ఓకే. ఫ్రెండ్స్ కొంతమంది చందు అని, కొంతమంది జేసి అని. ఓకే. అట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి చందు జేసి చేసుకున్నాం. చందు జేసి చేసుకున్నారు. వెరైటీగా ఉంది పేరు కూడా, ఉండడానికి పిలవడానికి ఈజీగా ఉంది. ఓకే. సో అది కంటిన్యూ చేశాను అట్లా. ఓకే. సూర్య వెబ్ సిరీస్లో చూస్తే ఎప్పుడు చూసినా జొమాటో స్విగ్గీ ఆర్డర్లు పట్టుకొని లేదంటే ఫ్రెండ్స్తో బాతా కానీ కొట్టుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నారు కదా, మరి రియల్ లైఫ్లో ఏం చేస్తుంటారు మీరు? నేను బేసిక్గా సేమ్ ఇన్ఫినిటమ్లో వర్క్ చేస్తుంటా. ఓకే. వాళ్ళదే సేమ్, ఇమోఫిస్ అనే ఎడ్యుకేషనల్ కంపెనీ ఉంది. సో ఇది ఎంటర్టైన్మెంట్ కంపెనీ. ఓకే. సో మేనేజ్మెంట్ చేస్తున్నాం. ఓకే. సో అలా యాక్టింగ్ మీద ప్యాషన్తో ఇట్లా యాక్టింగ్ కూడా చేస్తుంటా. మరి రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, ఒక పక్క ఆ జాబ్ ఒక పక్క యాక్టింగ్? తప్పదు, కొన్ని కావాలంటే కొన్ని చేయాలి, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, చేయాలి అంతే, కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. మరి అంటే దానికి 8 అవర్స్ కేటాయించాలా దానికి కూడా? సో డిపెండ్స్, అంటే నా వర్క్ బట్టి నేను ఆ టైంకి ఇంకా షూట్ ఉంది అంటే తప్పకుండా మేనేజ్ చేసుకోవాలి. ప్రీవియస్ డే మొత్తం మేనేజ్ చేసుకొని ఆ తర్వాత ఇంకా షూట్ చేసుకొని. ఓకే. లైక్ షూట్ లో కూడా హోల్ డే షూట్ ఉండదు కాబట్టి నేను అక్కడ కూడా ఉంటూ ఫోన్ కాల్స్ అవి ఇవి మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాను. ఓకే. అంటే ఓన్లీ ప్యాషన్ తోనే అది ఒక పక్కన, అది ఒక పక్కన, ఇది రెండు మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చూస్తే మరి సూర్య వెబ్ సిరీస్ చూస్తే ఫ్రెండ్స్ తో ఫుల్ గా చిల్ అవుతూ ఎలా ఉంటారు కదా, మరి రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మీ ఫ్రెండ్స్ తో? ఎలా ఉంటారు? సేమ్ అంటే జస్ట్ అది క్యారెక్టర్ అయింది కానీ ఫన్ పరంగా అంటే ఇంకా చిల్ కొట్టాల్సిన టైం లో అలాగే చిల్ కొడుతూ ఉంటారు. సో నాకు అట్లా సెట్ అయింది క్యారెక్టర్ లో కూడా. సిన్సియర్ గా సీరియస్ గా ఉంటారు? అసలు సిన్సియర్ సీరియస్నెస్ ఉంటుంది అండి, ఇంకా ప్రతి కంటిన్యూస్ గా అట్లా ఉండలేము అది. సో ఫన్ అయితే మెయింటైన్ చేస్తాం. అంటే ఈజీలీ అంటే బయటకు వెళ్ళడం కానీ లేదంటే వీకెండ్స్ లో అలా ఫ్రీక్ అవుట్ లో ఇలాంటివి ఉంటాయా లేకపోతే పద్ధతిగా బాగుడేనా? అలా ఏం లేదు, ఇంకా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం అనేది కామన్ కదండి. ఓకే. ఇంకా హైదరాబాద్ లో ఉంటుండే, 6 ఇయర్స్ నుండి హైదరాబాద్ లో ఉంటున్నా. సో అప్పుడు అలా చేయడం కూడా మహాపాపం. అంటే ఇంట్లో ఉండడం కరెక్ట్, ఈ టైంలో అనేది కరెక్ట్, ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు జీట్ గా ఉంటే తర్వాత మనం హ్యాపీగా ఇంకా. అదే ఈ టైంలో ఓకే, అది కాకుండా మామూలు మిగతా టైంలో మాత్రం పద్ధతిగా ఉంటాం అనేది చాలా తప్పు. దాని తప్పు అని ఏం కాదు, ఉండాల్సిన కూడా ఉంటారు. అలా సరదాగా ఫ్రెండ్స్ తో వెళ్ళాం అనుకోండి, మనకి ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. ఓకే. ఈ మధ్య ట్రెండింగ్ స్టార్ కరోనా దగ్గరించుకున్నట్టున్నారు కదా, ఎలా బయటపడ్డారు దాని నుంచి, ఏంటి అసలు ఎలా వచ్చింది? ఎవరు నా గురించి మాట్లాడుతున్నారా? మీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇది అంటే అడగాల్సిన క్వశ్చన్ కాదు, జస్ట్ జనరల్గా మీరు ఎలా ఉన్నారని అడిగి వదిలేయాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది భయపడుతున్నారు, చాలా మంది దాని మీద అపోహలు ఎంత చెప్పినా పోవట్లేదు కదా. అవునవును. కనీసం మీ ద్వారా ఏమన్నా? తప్పకుండా. అంటే ఎలా బయటపడుతున్నారు అంటే మనం లైక్ అది 20 డేస్ లైఫ్ సైకిల్ ని చాలా మంది ఎట్లా అంటే కొంతమందికి సివియర్ గా ఎఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఏం బయట పడకపోయినా కూడా జస్ట్ ఏదో కోల్డ్ కాఫ్ ద్వారా ఏమైంది. ఈ సీజన్ లో ఏంటంటే కొంతమంది కోల్డ్ కాఫ్ కదా వదిలేశారు అనుకోండి, దానివల్ల ఏంటంటే 1-2 డేస్ లో తగ్గిపోయినా కూడా లైక్ పక్కనుండే పర్సన్స్ చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. అది ఎట్లా ఎఫెక్ట్ అవుతారు ఏంటి అని మాకు తెలియట్లేదు. నేను కూడా ఎక్కడికి వెళ్ళేది లేదు, కరోనాలో బయట తిరగడం ఏమి లేదు, జస్ట్ అలా కోల్డ్ కాఫ్ వచ్చింది, బానే ఉన్నాయి స్మెల్ టేస్ట్ అన్ని బాగానే తెలుస్తున్నాయి కదా, ఎందుకైనా మంచి చేయించుకుందాం అనుకున్నా పాజిటివ్ అని వచ్చింది. సో 20 డేస్ ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది. అందరు చాలా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది, ఎందుకంటే మనం చూసుకుంటున్నట్టయితే ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ చాలా ఎఫెక్టివ్ ఎఫెక్టివ్. మీరు ఇంట్లోనే ఉన్నారు అంటే కంప్లీట్ గా ప్రొటెక్షన్ ప్రొటెక్టివ్ గా ఉన్నారు కానీ, బట్ అంటే జస్ట్ ఆఫీస్ ప్లేస్ మనకు తెలియదండి. ఇప్పుడు నాకు ఏదైనా అవసరం ఉంది, ఏ పార్సల్ వచ్చింది తీసుకుంటాను, అవతల పర్సన్ తెలియదు, ఏ మూమెంట్ లో మొహం మీద చేపెట్టుకుంటాం తెలియదు, అది ఎలా జరిగిపోయిందో తెలియదు. నేను కూడా చేసిన తప్పేంటి, అదే టైంలో వకీల్ సాబ్ సినిమాకి వెళ్ళాను. అంటే బేసిక్ గా నేను విన్నది ఏంటంటే యూజువల్ గా ఎఫెక్ట్ అయితే ఒక 2-3 డేస్ తర్వాత బయటకు తెలుస్తుంది, సో జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తున్నారు, ఎందుకంటే ఇమీడియట్ గా తెలియట్లేదు. నేను సినిమా చూసిన ఒక 1 అవర్ కే నాకు బయటపడింది యాక్చువల్ గా. అంటే అప్పుడు కాదు, దానికన్నా ముందే అలా ఎఫెక్ట్ అయ్యాను. సో కొంతమంది ఎట్లా చెప్ డాక్టర్స్ ఏమంటున్నారు అంటే లైక్ వైరస్ రేట్ ఐ మీన్ హెవీ ఉందనుకోండి ఇమీడియట్ గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేబీ అదేనా అయ్యి ఉండొచ్చు.
లేదంటే సినిమా 20 రూపాయలు ఇప్పుడు రిలీజ్ అయినాక అందరు అంటున్నారు ఆ రోజు వెళ్ళపోయింది ఈ రోజు చూసేసేవాడు హ్యాపీగా ఉండేవాడు అని చెప్పి ఇంకేం చేయలేదు చెప్పలేం కదా అంటే ఇప్పుడు వకీల్ సాబ్ చూసిన గంటకు వచ్చిందంటే అది అప్పుడు ఎఫెక్ట్ అయి ఉండకపోవచ్చు మాక్సిమం నేను వెళ్ళిన తర్వాత అంటే ఎవరి వల్ల ఏంటినా నేను చెప్పుకోలేను నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా నాతో అంటే నాకు వచ్చింది నా వల్లే వాళ్ళకి వచ్చిందని వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి సో అందరం కలిసి ఒకే దగ్గర ఐసోలేట్ అయ్యి రికవర్ అయ్యి బయటకు వచ్చాం పేరుగా ఐసోలేషన్ అంటే బేసిక్ ఏంటంటే విడిగా ఉంటాం కానీ అందరూ కలిసే ఉన్నారు కలిసి ఐసోలేట్ లోపల తలుపు తీయం అంతే కలిసి అంతే ఇంకా ఓకే మరి ఎలా ఎంజాయ్ చేశారు పవర్ స్టార్ పవర్ మ్యాన్ అని ఎంజాయ్ చేసాయా అంటే బేసిక్ ఎలా చెప్పాలంటే నేను బేసిక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి ఓకే అంటే ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంటది ఎంజాయ్ చేయొచ్చు అది ఎందుకంటే ఒక థియేటర్ లో సెంటర్ లో కూర్చున్నావు అంటే థియేటర్ ఆ యొక్క మ్యూజిక్ కాకుండా చుట్టూ అంబియన్స్ కూడా చాలా బాగుంటది అదైతే నేను బాగా ఎంజాయ్ చేస్తాను పవర్ స్టార్ మూవీస్ కి వకీల్ సాబ్ మూవీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఆ ఇమీడియట్ గా ఏంటంటే వకీల్ సాబ్ మర్చిపోయి ఇమీడియట్ గా ఐసోలేషన్ లోకి వచ్చేసా కాబట్టి వకీల్ సాబ్ మర్చిపోయి ఏ టాబ్లెట్ వేసుకోవాలి ఏం తీసుకోవాలి తర అయిపోయింది మళ్ళీ వచ్చేసింది కదా మళ్ళీ చూసేసింది కమింగ్ టు సూర్య మూవీ అంటే సూర్యలో ఫస్ట్ అసలు ఆఫర్ ఎలా వచ్చింది మీకు బేసిక్ గా సూర్యలో ఆఫర్ ఎలా వచ్చిందంటే లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్ సార్ బేసిక్ గా అంటే నేను అదే డిపార్ట్మెంట్ లో ఐ మీన్ లైక్ అదే కంపెనీలో వర్క్ చేస్తున్నా కాబట్టి సో రెగ్యులర్ గా వీళ్ళు జరుగుతున్నప్పుడు నార్మల్ గా సుబ్బుతో ఒక డిస్కషన్ అంటే సూర్య ఇమీడియట్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ తర్వాత సిరీస్ స్టార్ట్ అవుద్దా లేకపోతే ఏం స్టార్ట్ అవుద్ది అనేది మాకు ఇన్ఫర్మేషన్ లేదు లైక్ సుబ్బు కానీ వీల్ కానీ వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి వచ్చే ఫోన్ కాల్స్ తోనే వాళ్ళకి సగం టైం అయిపోయింది సో ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న గ్యాప్ తీసుకుని సూర్య స్టార్ట్ చేయడం అనేది జరిగింది అందులో ఇట్లానే క్యారెక్టర్ బేసిక్ గా అనుకుంటే ఎవరు సెట్ అవుతారు అన్నప్పుడు షన్ను గానీ లైక్ సుబ్బు గానీ వీళ్ళందరు డిస్కస్ చేసుకునేప్పుడు జేసీ సెట్ అవుతాడు అని అనుకొని బేసిక్ గా నేను ఆర్టిస్ట్ కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను అడుగుతారా అంటే మనోలే కదండి అంటే అదే ఆర్గనైజేషన్ లో అందరం 3 ఇయర్స్ నుండి కొలీగ్స్ సో ఏదైనా జరుగుతున్నప్పుడు ఏంటి నెక్స్ట్ అది ఆబ్వియస్ జరుగుతుంది అలా జరిగినప్పుడు సుబ్బు కూడా లేదు తప్పకుండా ఉంటే చెప్తానని అంటాడు ఎందుకంటే సుబ్బు నాకు 2017-18 నుంచి తెలుసు ఆల్మోస్ట్ సో అప్పటి నుండి సుబ్బు కూడా అంటే నా వర్క్ వల్ల ఏంటంటే కొన్నిసార్లు మేనేజ్ చేయబడి షన్ను సిరీస్ లో కానీ సుబ్బు ఇంకే వీడియోస్ లో తీసుకొని చాలా వీడియోస్ కి నన్ను అడగడం జరిగింది నేను కొన్ని చేసా కొన్ని చేయలేకపోయా ఇప్పటికీ నేను ఫీల్ అవుతాను ఎందుకని నా వర్క్ ఆ టైం సిచ్యువేషన్ బట్టి మనం ఎట్లా డిమాండ్ వద్దో తెలియదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలనుకోండి నాకు ఇక్కడ ఎమర్జెన్సీ ఉందనుకోండి అప్పటికప్పుడు తెలిసేసరికి నేను వెళ్ళలేకపోవడం అది నేను చాలా సార్లు గిల్ట్ ఫీల్ అయ్యా అరే నాకు కావాలి బట్ వెళ్ళలేకపోయా అని అదే సాఫ్ట్వేర్ డెవలపర్స్ తో కూడా ఎట్లాంటి సాఫ్ట్వేర్ డెవలపర్స్ కూడా మాకు ఎట్లా అయిందంటే సిరీస్ అనుకుంటున్నాము ఒక 2-3 ట్రైల్ వేద్దాము మంచిగా వెళ్తే సిరీస్ మొత్తం కంటిన్యూ చేద్దాము అని ఇట్లా అట్లా ఫస్ట్ నాకు ఫస్ట్ క్యారెక్టర్ అబద్ధం అదిరింది ఒక మేనేజర్ ఇట్లా అందుకని అది అట్లా వర్కౌట్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఇప్పుడు సుబ్బు కూడా ఏంటంటే అది ఎలా కావాలో అలా చేయించుకుంటాడు సుబ్బుతో వర్క్ చేయడం నేను నాకైతే చాలా ఇష్టం చూపిస్తాను ఎందుకంటే మనలో ఉన్నది తనకు బాగా కనిపిస్తుంది ఆబ్వియస్ డైరెక్టర్ లో బాగా కనిపిస్తుంది సో బయటకి ఎట్లా తెప్పించుకోవాలనేది సుబ్బు అది చేయించుకుంటాడు కావాల్సిన ట్రాక్ పోతే వచ్చే వరకు వదలడు అది కంపల్సరీ అది చిన్నదవ్వనియండి పెద్దదవ్వనియండి కాన్వర్జేషన్ అయినా ఎలా అనుకుంటే అలా రావాలి అంటాడు అది నాకు సుబ్బులో బాగా నచ్చింది అండ్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇష్టం సుబ్బు క్యారెక్టరైజేషన్ చిన్నది ఇప్పుడు అట్లా కనిపించేవాడు కూడా ఏదో ఒకటి ఉంటది ఒక అంటే ఫ్రంట్ బ్యాక్ ఏదో ఒక మూడు ఉంటది సో ఆ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది సో సుబ్బు లైక్ ఈ సిరీస్ తర్వాత సుబ్బు ఏం చేసినా కూడా మళ్ళీ నేను సుబ్బు దగ్గరికి వెళ్తాను ఏమైనా ఉంటే చెప్పు తప్పకుండా చేస్తాను మిమ్మల్ని మర్చిపోయే స్టేజ్ లో ఆయన కూడా అలానే కాదు అంటే ఆయన కూడా అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒకటి కావాలనుకోవడం ఒక ఎత్తు అయితే మనం ఎంచుకున్న ఆర్టిస్ట్ అది ఇవ్వడం సెకండ్ థింగ్ కదా ఈ రెండిట్లో ఏది లేకపోయినా కూడా ఆ క్యారెక్టర్ అంత పేలదో జనాలు అంత రిజిస్టర్ చేసుకోరు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలవడానికి కూడా కారణం అదే నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే వెళ్తుంది ఓకే సూర్య అర్థమైపోయింది మ్యాటర్ ఓకే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అవుతుంది ఏం చేస్తాడు దీంట్లో ఏం ఫన్ అంటే స్వామి రాగానే ఒక కైండ్ ఆఫ్ ఫన్ వచ్చింది మీరు రాగానే ఇదేంది వెరైటీగా ఉంది అసలు అంటే చాలా క్యాజువల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది కదా డెలివరీ బాయ్స్ ఇదంతా అనేసరికి సో దానివల్ల ఇంకా విపరీతమైన ఇది వచ్చింది అనమాట మీ క్యారెక్టర్ స్పెషల్గా రావడం వల్ల దాంట్లో సో అంటే మీరు ఈ క్యారెక్టర్ మరి చెప్పినప్పుడు ఎలాంటి దీనికంటే అబ్జర్వ్ చేయడం ఎలాంటి ఏమైనా హోంవర్క్లు చేశారా ఎందుకు
అంటే బేసిక్ గా ఈ లైక్ సిచ్యువేషన్ లైక్ అంటే ఇప్పుడు ఎవరు కలిసి తినరు, ఇది ఫిక్షన్, బట్ ఇన్ జనరల్ ఏమైంది అంటే ఫుడ్ రిప్లేస్మెంట్, ఐ మీన్ లైక్ ఫుడ్ మిస్ అవుతుంది, ఇలాంటివి కొన్ని ఫేస్ చేసి ఆర్డర్స్ మారిపోవడము. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క డెలివరీగా ఏమవుతుంది అంటే మల్టిపుల్ ఆర్డర్స్ పిక్ చేసుకుంటారు, ఎప్పుడు సింగిల్ ఆర్డర్ పిక్ చేసుకుని రారు. సో ఈ రిప్లేస్మెంట్లు అనేది నేను చాలా ఫేస్ చేశాను, అంటే కొన్నిసార్లు జరుగుతూ ఉండే. ఇప్పుడు నేను మణికొండ లేకపోతే మాధాపూర్ లో ఉండేవాడిని అండి, ఇప్పుడు ఆ చుట్టూ చూస్తే బ్యాచిలర్స్ ఉంటారు. ఇప్పుడు రెండు బిర్యానీలు కావాలి వచ్చాయి, నేను చికెన్ పెట్టి నాకు మటన్ వచ్చింది అనుకోండి, రిప్లేస్ అయిపోయినట్టు. సో ఈ సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను. ఫేస్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అబ్జర్వ్ చేయాలంటే సుబ్బు అనుకునేటప్పుడు కూడా ఈ అంటే నేను ఏదైతే చేస్తాను ఆ క్యారెక్టర్ కి 2-3 డిఫరెంట్ థింగ్స్ అనుకున్నాడు. స్టోరీ బిల్డ్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటది అన్నప్పుడు జాబ్ చేస్తుంటాడు కానీ అది డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నా అని అన్నాడు తప్ప ఏది నాకు ఆ రోజు షూట్ అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఏంటి అని నాకు తెలియలేదు. సో ఒక స్టార్ట్ అయ్యే 10 డేస్ బిఫోర్ ఇది అనుకున్నాను, ఇదైతే ఫన్ జనరేట్ అవుతుంది, లైక్ ఇన్ జనరల్ నువ్వు చూడడానికి కూడా కొంచెం ఇది ఉంటావు కదా, ఆ స్టోరీ అలా ప్లాట్ బాగుంటది అని చెప్పి అట్లా స్టార్ట్ చేశారు అన్నమాట. అంటే చేస్తూ కొద్దీ వాళ్ళకి కన్వే అవ్వచ్చు, ఎందుకు కస్టమర్స్ వల్ల ఒక వీళ్ళు డెలివరీ గైస్ కూడా ఫేస్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి. ఓకే, దానికి అయితే ఒక ఎమోషనల్ ఇది కూడా ఇచ్చారు కదా, అంటే జస్టిఫికేషన్ అనేది, జస్టిఫికేషన్ సార్ మీరు మమ్మల్ని ఫోన్ చేసి తిడతారు సార్ అది సార్ ఇది సార్ అని చెప్పేసి. సో మరి అది ఆయన ఐడియాను మొత్తం టోటల్ గా మీకు కంప్లీట్ సుబ్బు, మీ ఐడియాలజీ కానీ ఏమి ఉండవు దీనికి. అంటే బేసిక్ గా ఇంప్రొవైజేషన్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు అంటే మేము సుబ్బునే అడుగుతాం, సుబ్బు అంటే ఇంప్రొవైజేషన్ తో సహా సుబ్బు రాస్తాడండి, అది చెప్తున్నా కదా తనకు కాదు. ఒక మనిషిని బేసిక్ గా సుబ్బు తీసుకున్నాడు అంటే ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ గా వాడు సెట్ అవుతాడా లేదా, స్టార్ట్ టు ఎండ్ సెట్ అవుతాడు అంటేనే మనిషి లోపలికి వస్తాడు. పర్లేదు చేయగలడు అనుకున్నా కూడా చేయించుకుందాం అని తీసుకుంటాడు. సో అది చేస్తాడు అనమాట. సో ఇంప్రొవైజేషన్స్ ఏమైనా కావాలి అంటే ఆ టైంకి సుబ్బు ఇలా చేయొచ్చా అంటే బాగుండిద్ది అంటే బాగుంది హ్యాపీగా చేయొచ్చు అని చెప్పి ఎంకరేజ్ కూడా చేస్తాడు. సో ఆన్ స్పాట్ కూడా చాలా జరుగుతుంటాయి, అప్పటికప్పుడు ఏంటంటే అంటే కాన్వర్సేషన్ ఏంటంటే అవతల పక్క ఆర్టిస్ట్ తో కూడా మాట్లాడుతున్నప్పుడు మనకి కొన్నిసార్లు అనుకోకుండా ఫ్లోలో పడిపోతుంటాయి, వస్తుంటాయి కాబట్టి అది వర్కౌట్ అయ్యేటప్పుడు వర్కౌట్ చేసుకుంటాం. ఓకే ఓకే, మరి ఈ సిరీస్ లో యాక్ట్ చేసినప్పుడు మీకు ఫేమ్ ఎలా ఎంతవరకు ఉంది బయట, అంటే గుర్తుపడుతున్నారా పిలుస్తున్నారా? సాఫ్ట్వేర్ డెవలపర్స్ తర్వాత అయితే చాలా గుర్తుపడుతున్నారు. వర్జిన్ అన్న కాన్సెప్ట్ పక్కన పెడితే నా సాఫ్ట్వేర్ డెవలపర్స్ లో మొత్తం నా అంటే హెయిర్ స్టైల్ డిఫరెంట్, లైక్ అంటే పోనీ టైల్ గానీ బియర్డ్ గానీ. సో చాలా మంది జనాలు అంటే ఎందుకు కట్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి యా వర్జిన్ 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 ఇది బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి బయట కూడా ఏంటంటే ఎట్లా అంటే ఆ వర్జిన్ అన్న రోడ్ మీద ఇట్లా వెళ్ళిపోతా షూట్ అవుతున్నప్పుడు ఎవడో బండి మీద కూడా అరుస్తూ ఉంటాడు. యా జరుగుతుంది. ఫేమ్ అనే కాన్సెప్ట్ పక్కన పెడితే జనాలు బాగా గుర్తిస్తున్నారు. మరి ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తున్నారా దాన్ని? అంటే ఎంజాయ్ ఏం లేదు, అంటే ఎంజాయ్ చేస్తారు చేయడం ఏం లేదు, కానీ గుర్తింపు అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ముందు చేసే వర్క్ గానీ యాక్టింగ్ లో వచ్చే గుర్తింపు ఎట్లా ఉంటుంది నాకు తెలియదు, అంటే నేను ఆల్రెడీ ముందు చేశాను, ఇది జనాలు గుర్తుపడడం ఓకే బాగుంటది ఆ ఫీలింగ్ అంతే. అంటే ఇప్పుడు సెల్ఫీలు అడుగుతాం కానీ ఇలాంటి ఫీలింగ్ అనేది అది ఒక డిఫరెంట్, ఒక యాక్టర్ మాత్రమే సాధ్యం అది, ఎంత మంది ఉన్నా కూడా ఒక యాక్టర్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు సుబ్బు డైరెక్ట్ గా వచ్చేసినా కూడా గుర్తుపట్టకపోవచ్చు కూడా, అంత పెద్ద సిరీస్ డైరెక్ట్ చేసినా కూడా, కానీ మిమ్మల్ని ఒక చిన్న క్యారెక్టర్ అయినా కూడా గుర్తుపడతారు. సో మన ఫీలింగ్ ఎలా ఉంది, సెల్ఫీలు అయ్యి అడిగినా లేకపోతే ఆటోగ్రాఫ్లు అడిగినా? ఆ టైంకి ఇవ్వడానికి కూడా కొంచెం అరే సెల్ఫీ అడుగుతున్నారు ఇప్పుడు ఎలా ఏంటి అని చెప్పి కాన్సెప్ట్ వస్తుంది ఫస్ట్. ఎందుకంటే నాకు బేసిక్ నాకు ఫోటోలు దిగడం అంత ఇష్టం ఉండదు అని కాదు, బేసిక్ గా నా పర్సనాలిటీ నేను ఫస్ట్ చూసుకుంటా. అంటే ఇన్ జనరల్ ఏంటంటే ఇప్పుడు నేను ఫోటో దిగాలనుకోండి అంటే ఉంటది కదండి నాకు కూడా బేసిక్ గా ఉంటది. కానీ సెల్ఫీ అడిగారు అనుకోండి ఇప్పుడు ఏంటి ఓకే సెల్ఫీ అడిగారు ఫస్ట్ అంటే ఒక మైండ్ లో ఒక థాట్ వస్తుంది, సెల్ఫీ అడిగారు సరే ఇద్దాము, ఇప్పుడు ఏంటి అక్కడ తిన్నా కనిపించాలి. ఇది ఒక వచ్చే స్టార్టింగ్ డేస్ లో ఎలా ఉండేదంటే ఓ సెల్ఫీ అడిగారా ఓకే పోయి దిగుదాం పదండి. తర్వాత ఏంటంటే జనాలు అడుగుతున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ తో మనం ఎట్లా దిగుతామో వాళ్ళతో కూడా అట్లా దిగేయడమే అన్న కాన్సెప్ట్ అలవాటు అయింది. యూజువల్ గా సెల్ఫీలు ఎక్కువ దిగను, జనాలు అడుగుతూ 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 దిగి అట్లా అలవాటు అయిపోయింది. ఓకే ఓకే, మరి షణ్ముఖ్ ఆల్రెడీ అప్పటి నుంచి పరిచయం కదా, సుబ్బు ఎప్పుడు పరిచయం అప్పటి నుంచి షణ్ముఖ్ కూడా పరిచయం. షణ్ముఖ్ నేను ఒకే కాలేజ్ నాకు ఆల్మోస్ట్ షణ్ముఖ్ 2014 నుంచి తెలుసు అన్నమాట. ఓకే, నాది వైజాగ్ యాక్చువల్ గా, వైజాగ్ మీరు కూడా? యా నాది వైజాగ్ అంటే నాది వైజాగ్ కాదు శ్రీకాకుళం యాక్చువల్ గా. స్కూలింగ్ అంతా శ్రీకాకుళం చేసి ఇంజనీరింగ్ కోసం అని చెప్పి వైజాగ్ వచ్చిండే, ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యాం.
సో అలా కాలేజ్ లో ఏంటంటే షణ్ముఖ్ నాకు జూనియర్ అవుతాడు, తను మేనేజ్మెంట్ చేశాడు బీబీఎం, నేను ఇంజనీరింగ్ చేశాను. గీతం యూనివర్సిటీ. గీతం యూనివర్సిటీ అసలు శ్రీకాకుళం, అసలు ఇందాక నుంచి కూడా పక్కా హైదరాబాద్ లో అన్న ఫీలింగ్ ఉంది. యాక్చువల్గా మిమ్మల్ని చూస్తుంటే అసలు ఆ యాస గానీ అది గానీ ఎక్కడ కనపట్టలేదు. అక్కడ స్లాంగ్ అంటే బేసిక్ గా ఇది యూజువల్ గా జనాలు అంటారు నాతో. ఎస్ ఎస్, ఎందుకంటే శ్రీకాకుళం అంటే మినిమం అనేది ఉంటది కదా యాస అనేది. ఓకే, వైజాగ్ లో ఉండేవాళ్ళ కంప్లీట్ గా? కంప్లీట్ అంటే ఒక 7 ఇయర్స్ ఉన్నారు వైజాగ్ లో, అంటే పేరెంట్ నేను 5 ఇయర్స్ ఉన్నాను వైజాగ్ లో, పేరెంట్స్ ఒక 2 ఇయర్స్ నా తర్వాత ఉండి వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ బ్యాక్ టు శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళిపోయారు. సో డాడ్ బ్యాంక్ ఎంప్లాయ్ అన్నమాట. సో ట్రాన్స్ఫర్స్ లో అలా మళ్ళీ బ్యాక్ టు శ్రీకాకుళం వెళ్ళిపోయారు. మీరిట్ వచ్చేసారు హ్యాపీగా. మరి షణ్ముఖ్ అంటే అప్పుడు అప్పటి నుంచి మనోడు ఎలాంటి అన్ని ఉండే షణ్ముఖ్ కి? ఇలా షణ్ముఖ్ బేసిక్ గా డాన్సర్. కాలేజ్ లో నాకు ఎలా పరిచయం అంటే మేము అందరూ ఒక అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంటది కదా, సో తను డాన్స్ ఆర్గనైజేషన్ లో ఉండేవాడు, నేను కాలేజ్ నుండి మేనేజ్మెంటే, సో ఈవెంట్ ఆర్గనైజేషన్ లో ఉండేవాడిని. అలా మాకు పరిచయం ఉండేది కాలేజ్ లో, అప్పటి నుండి పరిచయం ఉండేది. సో రాను రాను తను హైదరాబాద్ వచ్చినాక ఏంటంటే హైదరాబాద్ వచ్చినా కూడా ఇక్కడ జాయిన్ అయినాక ఇంకొంచెం బాండ్ పెరిగింది ఇద్దరికి. సో రెగ్యులర్ గా ఆఫీస్ లో కలవడం గానీ, కాలేజ్ ఆబ్వియస్ అక్కడిది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది కదా, అది కంటిన్యూ అయింది. ఓకే ఓకే, మీరు జాయిన్ అయిన తర్వాత కదా? నేను 2015 లో వీళ్ళ దగ్గర జాయిన్ అయ్యాండి. సో షణ్ముఖ్ 2018 లో జాయిన్ అయ్యాడు. 2018 లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఎలా షాక్ అయ్యారా ఒకసారి చూసుకుని? అలా ఏం లేవా? అంత షాకింగ్ మూమెంట్స్? షాకింగ్ మూమెంట్స్ అంటే షాకింగ్ మూమెంట్స్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు బేసిక్గా గీతం లాంటి యూనివర్సిటీలు చదివి ఇప్పుడు ఇన్ఫినిటంలోకి వచ్చి, అంటే రెండు ఉన్నాయి వీళ్ళకి, బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది, ఇది ఉంది కదా ఇన్ఫినిటంకి. అంటే ఇన్ఫినిటం ఎంటర్టైన్మెంట్ గురించారు, ఈమోఫ్సిస్ అని ఎడ్యుకేషన్. అదే అదే, అంటే ఇలాంటి రెండు కలవడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది యాక్చువల్లీ వీళ్ళ దగ్గర జరిగింది కదా. నేను అనేది ఆ ఆస్పెక్ట్ లో మీరేమో ఒక సైడ్ వెళ్ళారు, ఆయన ఒక సైడ్ వెళ్ళారు, మళ్ళీ ఇద్దరు వచ్చి ఒకే సంవత్సరం జరిగేటప్పుడు అంటే చాలా రోజులు అయిందైతే ఉంటది. ఎందుకంటే కాలేజ్ లో నేను సీనియర్ వాడు జూనియర్ కాబట్టి మేమేంటంటే ఊరికే సరదాగా ఆటపాటింపులు ఉంటాయి కదా. సో ఇద్దరు ఫస్ట్ నుండి గురు 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 అనుకు మాట్లాడుకుంటాం అన్నమాట. చాలా రోజుల తర్వాత అంటే అదే టైంలో మీకు చూసినట్టయితే సాఫ్ట్వేర్ డెవలపర్స్ డాన్ పృథ్వీ, మేమందరం ఒక దగ్గర నుండి వచ్చిన అన్నమాట. జస్ట్ సీనియర్ జూనియర్ ఆ కాన్సెప్ట్ కాలేజ్ లో. ఓకే ఓకే, సో అదే కాన్సెప్ట్ బెటర్ అండి దీంట్లో హీరో హీరోయిన్ కి? అలా అయితే జరగలేదు కానీ. సో 2018 లో అంటే నేను మేనేజ్మెంట్ లో ఉన్నా కాబట్టి ఇలా వీళ్ళు వస్తున్నారు మీటింగ్ వస్తున్నారు, ఆబ్వియస్ జాయిన్ అయ్యే ముందు కలుస్తారు కదా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి, ఇలా వస్తున్నారు అన్నప్పుడు ఓ నైస్ నైస్ అని చెప్పి వాళ్ళు వచ్చే టైం నేను వెయిట్ చేసి కలిసి వెళ్ళడం ఇవన్నీ జరిగేమాట. సో అట్లా గురు ఇంక ఇక్కడ వచ్చాక కలుద్దాం ఇంక రెగ్యులర్ గా ఇలా అయింది. అంటే ఇక్కడ అంటే ఓకే గురు గురు, అక్కడ మరి అక్కడ జూనియర్ కదా మీకు. సో అంత నాకు అంత పట్టింపు లేదు బేసిక్ గా. నేను కూడా నా సీనియర్స్ ఎవరిని సార్ ఏం లేదు, ఫ్రెండ్లీగా ఉండేవాడిని. సో అన్న అన్న ఇస్ మేనేజబుల్. నార్మల్ గా నాకన్నా చిన్న కాబట్టి ఒకరిద్దరు అన్న అని పిలుస్తారు. గురు ఆల్సో ఐ డోంట్ మైండ్. నేను ఇంకా క్వశ్చన్ అవ్వలేదు నాది, మీరు ఆన్సర్ చెప్పేసి. ఆన్సర్ సారీ, పర్వాలేదు. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నాకు తెలిసి, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు షణ్ముఖ్ మీకన్నా ఒక 1 ఇయర్ జూనియర్ కదా. యా, 1-2 ఇయర్స్ జూనియర్ అన్నప్పుడు అంటే మరీ ర్యాగింగ్ లాంటివి చేసేపోయినా చిన్న చిన్న ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కొద్దిగా ఉంటాయి కదా. అలా అయితే డిపార్ట్మెంట్ డిఫరెంట్, అసలు సంబంధం లేదు. సో అంటే డిపార్ట్మెంట్ మాకు బేసిక్ గా కాలేజెస్ లో ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ఇయర్ లోనే నువ్వు ఆర్గనైజేషన్ ఇవన్నీ అవసరం లేదని చెప్పి సీనియర్స్ అవుతారు ఫర్ షూర్ ఎక్కడైనా. సో సెకండ్ ఇయర్ నుంచి చేసుకుంటాం కాబట్టి వన్స్ సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ర్యాగింగ్ ఇవన్నీ ఇంకా వాడు నేను ఒకేసారి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అట్లా అయిపోయింది. సో ర్యాగింగ్ అంటే సరదాగా ఫన్ మూమెంట్స్, వాడు ఫ్రెండ్స్ తో కూర్చున్నా కూడా ఊరికే ఇంకా వైజాగ్ వాళ్ళకి ఎటకారం ఎక్కువ కదండి, ఆ ఎటకారంలో మాట్లాడుకోవడం తప్ప ఫనీగా. నన్ను బాగా వేసుకున్నారు నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, ఎందుకంటే నా పర్సనాలిటీ ముందు నుండి ఇలాగే బుల్లింగ్ అనేది ఉంటుంది తెలుసు కదా, అంటే ఫన్నీగా వెళ్ళింది. సో అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాక నేను కొంతమందిని అనుకునేవాడిని ఏ ఎట్రైడు అనే కాన్సెప్ట్ లో. అలా కొంతమందికి నేను ఏదైనా మాట్లాడినా కూడా నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఆ ఫీలింగ్ నా వల్ల ఎవరికి రాకూడదని నేను అందరితో ఒకేలా ఉండేవాడిని. ఓకే ఓకే, చాలా క్లారిటీగా ఉన్నారు. సో మరేంటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్ ఫ్రెండ్స్ లేరండి. అయ్యా ఏంటండి అది? అంటే బేసిక్ గా అంతే అలా జరిగింది. గర్ల్ ఫ్రెండ్స్ అనే కాన్సెప్ట్ అంటే రిలేషన్ అది అనేది లేదు, కానీ జస్ట్ నాకు ఏంటంటే ఎనీ మూమెంట్ ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం. సో నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసి 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 ఆహో ఇలా ఉంటుందా, మనకి ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకు రిస్క్, మన లైఫ్ మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి బాచిల్ కొడతా నేను. ఓకే, అంతేగాని లవ్ యు ఏమి పెట్టలేదు.
జస్ట్ అది టేస్ట్ చేయాలి కదా ఒకసారి అన్న. ఎందుకులేండి, జరగాల్సినప్పుడు అదే జరిగింది ప్లాన్ చేసి ఎందుకు అంటారు అంతే. సో అయితే ఇప్పుడు షణ్ముఖ్ ఇన్సిడెంట్ గురించి చాలా మంది అంటే ఎవరో ఒపీనియన్ వాళ్ళు చెప్పారు యాక్చువల్గా రీసెంట్ గా జరిగిన దాని గురించి. మీకేం తెలుసు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకేం తెలుసు అన్నది అంటే ఆ టైంకి ఎలా అలా జరిగిపోయిందండి. ఇప్పుడు అంటే నేను ఆ టైంకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఉండడం జరిగింది. పక్కనే ఉన్నారా మీరు? పక్కనే లేను. ఆ టైంకి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అది జరగడం అంటే ఇది జస్ట్ పర్టికులర్ గా అది హైప్ చేశారు. సో నాకు అది నచ్చలేదు. ఎందుకు అంటే జరిగేది ఏదో జరిగింది కాదండి, తప్పు జరిగింది. జరిగినప్పుడు తను కూడా చాలా రిక్వెస్ట్ చేశాడు, సారీ సో తప్పు జరిగింది. కానీ ఏంటంటే జస్ట్ అదే టైంలో తను కూడా ఒక వాట్ ఎవర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఇవన్నీ జరిగినా కూడా ఒక సిచ్యు ప్లేస్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే జనాలందరూ కూడా ఆ టైంకి ఊరికే హడ్అవుట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వాటిలో కొంచెం హడ్అవుట్ చేశారు. కానీ ఏంటంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో వాట్ ఎవర్ మీడియాలో రిలీజ్ అయిన వీడియోలో నేను కనిపించడంతో నేను చూసిన ఇదేంటి అంటే చాలా పాజిటివ్ ఉంది, నాకు అది నచ్చింది. ఎందుకంటే ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు, ఇంకా అది అది ఎఫెక్ట్ అయింది. తను కూడా ఏంటంటే అరే ఇలా జరిగిపోయింది ఏంటి, ఇంకోసారి ఇలా జరగకూడదు, మన వల్ల ఎలాంటి తప్పు జరగకూడదు అని చెప్పి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి దాన్ని ఎట్లా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్ట్అవుట్ చేసుకుని ఓకే ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను తప్ప దాని గురించి ఆలోచిస్తూ ఇంకా కూర్చోలేదు అంతే. అదే పాజిటివ్ ఏం జరిగింది రెస్పాన్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దాన్ని ఆలోచించే వాళ్ళు రకరకాలు ఆలోచిస్తారు, అరే ఇదేంటి, కొంతమంది ఏంటంటే చాలా ఎక్స్ట్రాలు పెరిగాయి అనుకుంటారు, కొంతమంది ఏంటంటే అర్రే అలా జరిగిపోయింది అనుకుంటారు. సో నేను చూసే 90% అర్రే అలా జరిగిపోయింది ఏంటి, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నాకు కూడా ఏంటంటే చాలా ఫోన్ కాల్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఎందుకంటే ఆ టైంలో ఇద్దరం కలిసి తిరుగుతుండేవాళ్ళం. సో ఆ సిచ్యువేషన్లో నేను చూసినప్పుడు ఏంటంటే ఏదో ఫుటేజ్ తీసి షన్ను చేశాడు అని ఇది క్రియేట్ చేయడం చాలా సంబంధం లేని విషయాలు. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ నువ్వు మాట్లాడు, జనాలు యాక్సెప్ట్ చేస్తారు, అరే ఇట్లా జరిగింది సో ఇది అయ్యింది అని చెప్పు, బాగుంటది, ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ వరకు. ఎక్కడో మెయిన్ రోడ్ మీద ఏదో హైవేలో జరిగిన యాక్సిడెంట్ ని అది వీడియో తోసేసి ఎవరో పొద్దున్న చనిపోయాడు అక్కడ గుద్దేసి మళ్ళీ ఇక్కడ గుద్దేసి ఇది మల్టీ ఇన్ఫర్మేషన్ ఒకే వీడియోలో తోసేసరికి ప్లస్ అంటే ఏదో సోషల్ మీడియా కాదు ఈవెన్ మీడియా మొత్తం కూడా ఒక రకంగా టోటల్ గా నాకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం ఇష్టం లేక సోషల్ మీడియాను అంటే నేను అంటున్నాను యాక్చువల్ గా మీడియా కూడా అంటే ఏది రైట్ ఏది తప్పు అని తెలుసుకుంటా కూడా వీలు లేకుండా పోయింది. అసలు ఛాన్స్ ఇవ్వలేదండి నేను అది చెప్తా. ఎందుకంటే నువ్వు ఏం జరిగింది అనేది అట్లీస్ట్ అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎవరికో దెబ్బలు తగిలే అన్నారు వాడితో మాట్లాడండి. ఇప్పుడు ఆ మనిషికి తగిలింది అంటే వాడు ఇక్కడ గురుగారు ఇప్పుడు నేను చెప్తానండి నాకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఇప్పుడు చేతికే దెబ్బ ఫాట్మన్ తగిలింది అనుకోండి, ఆ నిమిషం నా చెయ్యంతా లాగుతుంది. ఇప్పుడు అక్కడ మనిషి పడుకున్నాడంటే గుద్దేసి సావబతుకుల్లో ఉన్నాడు తప్పు. అవును అది చాలా తప్పు. చావబోతుకులో ఇద్దరు ముగ్గురు చచ్చిపోయినట్టు అది కూడా ఒక ఛానల్లో అయితే ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు, ఎవడో పోయిన దానికి ఇక్కడ చేయడం కరెక్ట్ గా. ఇది బేసిక్ ఏంటంటే మీరు చూసినట్టయితే ఆ టైంలో ఫుల్ గా చాలా హడావడి చేశారు మీడియాలో, మాత్రం చాలా హడావడి అయింది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని మేము ఫీల్ అయ్యాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదే సిచ్యువేషన్ లో మాకు ఇంకో అంటే ఇది ఎలా అయింది అంటే జనాలు కూడా ఆలోచించారు, దీని గురించి చాలా ఆలోచించి ఇన్ఫర్మేషన్ మీడియా ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని అరే మీరు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ తప్పు అని చెప్పగల ఇది ఇది మాట్లాడారు. ఎందుకంటే ఎందుకు చాలా వరకు ఎందుకు మాట్లాడారంటే కింద కమెంట్స్ కానీ నార్మల్ గా కానీ పర్సనల్ మెసేజ్ కానీ, ఎందుకంటే రెండు మిక్స్ చేసి పెడితే నీకు అడ్వాంటేజ్ అవుద్దని మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్తే అంత జరగలేదు. అదే దాంట్లో 10% కూడా జరగలేదు అంటే ఆ టైంకి అలా జరిగింది, ఎవరో ఒకరు ఇద్దరు దెబ్బలు తగిలినాయి, సివియర్ కాదు, వాళ్ళని కూడా ఇమీడియట్ గా మేము రెక్టిఫై చేసేసాం. మేము ఎవరైతే ఆ టైంకి ఇమీడియట్ గా ఎవరెవరు అవైలబుల్ ఉన్నామో వాళ్ళందరినీ జస్ట్ ట్రీట్మెంట్ అన్ని చేయించాము. ఏం జరిగిందో అదని నష్టపరిహారం అంతా చేసేసాం. ఏంటంటే చిన్న దెబ్బలు అండి, ఇప్పుడు జస్ట్ జారిపోయి పడిపోతే బండి మీద ర్యాషెస్ ఎట్లా అవుతాయి అట్లా జరిగినాయి, సివియర్ అవ్వలేదు. సో దాన్ని కొంచెం సీన్ చేసేసరికి ఆ టైంకి ఒక 2-3 డేస్ కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి అయితే అందరికి ఇబ్బంది అయింది. సో ఇట్లా కాదు, అయిపోయింది ఏదో అయిపోయింది, లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ అని చెప్పి మళ్ళీ కేమ్ బ్యాక్ టు లైక్ అది ఆ తర్వాతే సిరీస్ లో అని కూడా రెజ్యూమ్ అయ్యాయి. సో వర్క్ లో పడిపోయి ఇంకా
స్టార్ట్ అయిన తర్వాతే కదా జరిగిన తర్వాత, ఇది స్టార్ట్ అయిన తర్వాతే కదా. కానీ బేసిక్గా ఏంటంటే ఎవ్రీ 1 వీక్ టు 10 డేస్ ఒక ఎపిసోడ్ షూట్ అవుతుంది. సో ఆ గ్యాప్ లో ఏంటంటే ఒక 10-15 డేస్ చాలా ఎక్కువ గ్యాప్ వచ్చింది ఒక 1 వీక్. సో ఇట్లా కాదని చెప్పి ఇమీడియట్ గా ఏదైతే ఉందో ఇష్యూది కొంచెం సార్ట్ అవుట్ చేసేసి వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకే, మొత్తం అంటే అందరూ ఆ టైంలో సపోర్ట్ ఇచ్చారా? ఎందుకంటే చదివి చెప్తున్నా కదండి, ఇప్పుడు జరిగింది కావాలని చేసిన అనుకోకుండా చేసిన అది మేజర్ అయితే ఆ ప్యానిక్ అందరికీ ఉంటుంది. జరిగింది ఏంటో తెలుసు కాబట్టి దాన్ని ఎట్లా రియాక్ట్ అవ్వాలో అంతవరకు రియాక్ట్ అయితే చాలు అని చెప్పి. ఎందుకంటే అరే బాబోయ్ అని మనం ప్యానిక్ అయినా కూడా ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఎవరైనా కూడా వాళ్ళు ఇంకెక్కువ ప్యానిక్ అవుతారు. అది హెల్ప్ చేయాలి, జనాలు హెల్ప్ చేయాలి, కానీ అవతలో ఇబ్బంది పెట్టకూడదు. దొరికిందే ఛాన్స్ అని చెప్పి నచ్చినట్టు వేస్తే కొంతమంది అయితే మరీ దారుణంగా ఎలా డబ్బులు ఇస్తానన్నాడు, ఇష్యూని పెద్దది చేయొద్దు, డబ్బులు ఇస్తాను అన్నాడు, అది అని చెప్పి అక్కడ ఏ అతను ఏమనలేదు. అదే నేను అదే చెప్తున్నా మొత్తం, నేను అందుకే క్లియర్ గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బులు ఇస్తా, ఇప్పుడు ఒక మనిషికి దెబ్బలు తగిలాయి, నేను చూసుకుంటా, కడితేనే అవుద్ది, అది తప్పు కాదు. ఇప్పుడు ఫ్రీగా ఎవరు సర్వీస్ చేయరు కదండి, దాన్ని కూడా నీకు దెబ్బ తగిలినా డబ్బులు ఇస్తా అన్నాడు, అదే మాట్లాడడం కరెక్ట్ గా మానిపులేట్ చేసి చెప్పారు అంటే అంత అవసరం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇది నేను అంటే మీడియా అనను, కానీ చాలా మంది ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు అయితే వచ్చింది అవుతుంటే. ఇంకా ఒక ఒక రకంగా ఏంటంటే ఏం జరిగినా మన మంచిగా అన్నట్టు ఒక్కోసారి అదే మీరు అన్నట్టు పాజిటివ్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. పాజిటివ్ అంటే షన్నుకి అంటే ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే సంబేర్ అరౌండ్ 1.5 మిలియన్ ఫ్యాన్స్ ఉన్నారు షన్నుకి. తన ఇన్స్టాగ్రామ్ అని పక్కన పెడితే తన ఫ్రెండ్స్ కూడా ఏంటంటే సిచ్యువేషన్ అని పక్కన పెడితే ఆల్మోస్ట్ తను ఎవరెవరు ఫాలో అవుతాడో వీళ్ళందరికీ పర్సనల్ గా నాకు చాలా మంది కాల్ చేశారు. ఎందుకంటే షన్ను ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు, మెసేజ్ వస్తున్నాయి మాకు, ఏం చెప్పమంటో, ఏంటి ఏమైనా రెస్పాండ్ అవ్వమంటారు ఏంటి, ప్రతి ఒక్కరు లైక్ ఏదైనా సీరియస్ అయితే మాకు చెప్పండి, మేము వస్తాము, షన్ను మేము సపోర్ట్ చేస్తాము, ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. సో ఇట్లా 90% ఆఫ్ ద పీపుల్ రెస్పాండ్ అయ్యారు. సో అది పాజిటివ్ అనిపించింది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 1.5 మిలియన్ ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మామూలుగా జనరల్ గా సపోజ్ ఒక లైక్ ఏదో కొడుతుంటారు, ఈయన ఏదో ఫోటో పెడతాను లేదా వీడియో పెడతాను, కానీ వాళ్ళ లవ్ ఏంటి అంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ లాగా కూడా వచ్చింది. ఒక రకంగా తెలిసింది పాజిటివిటీ జనాలు ఎంత అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనం వీడియో పెట్టాము, జనాలు చూస్తున్నారు, కంటెంట్ ని ఇష్టపడుతున్నారు, అనుకుంటా ఇన్ పర్సన్ గా మనల్ని ఎంత ఇష్టపడుతున్నారు అనే కాన్సెప్ట్ ఆ టైంలో బాగా తెలిసింది బేసిక్ గా. మరి అయితే ఇంకా షన్ను కాకుండా ఇంకా మనకి స్వామి క్యారెక్టర్ కూడా మీకు అంటే మీకున్న సీన్స్ ఇయే కదా ఎక్కువ స్వామి క్యారెక్టర్ తో కూడా ఉన్నాయి. స్వామిది ఎలా ఉంటుంది మరి మీరు ర్యాపో? నాకు తిను అంటే రవి బ్రో ఈ సిరీస్ తోనే పరిచయాడు తన్ని. నేను ఎప్పుడంటే నేను యాక్టింగ్ లోకి రాకముందు నుండి తన వీడియోస్ చూస్తున్నా అనమాట. తను బేసిక్ గా వెస్ట్ గోదావరి యాస గానీ బాగుంటది, తను చాలా సిరీస్ చేశారు కదా. సో నేను చూసేవాడిని తను, నాకు లైక్ అంటే బాగుంది, నవ్వుకోవచ్చు ఆ కాన్సెప్ట్ లో ఉండేది. సో ఈ సిరీస్ కి వచ్చాక మనిషి అంటే కంప్లీట్ మనిషి ఏంటంటే స్క్రీన్ మీద ఎట్లుంటాడో బయట కూడా అదే ఫన్ ఉంటుంది. కెమెరా ఆఫ్ చేస్తే ఇప్పుడు నాది అదే ఉంటది బేసిక్ గా, జనాలు నేసేస్తుంటా ఊరికే ఫన్నీగా. సో అందరూ అంతే. సో ఆఫ్ స్క్రీన్ అంటే ఇంకా వర్క్ 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 నడుస్తుంది, కెమెరా ఆన్ చేయగానే డైలాగులు ఫినిష్ చేస్తాం అనుకోండి, ఆఫ్ అవ్వగానే ఇంకా జస్ట్ అట్లా చిల్లైపోతాం. అంటే మరి ఈయన తల్లబట్టుకుంటుంటాడా, ఈయన ఎవరు సుబ్బు గారు వర్క్ అవ్వాలి కదా ఈయనకి, మీరేమంటారా పట్టుకుంటాడు కొన్నిసార్లు ఆపండి ఇది ముందు అవ్వగొట్టండి కాన్సెప్ట్ ఉంటది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే లంచ్ బ్రేక్ సేమ్ సుబ్బు ఏం తక్కువ కాదు, సుబ్బు కూడా జనాలు బాగా చేసుకుంటాడు. ఆయన కూడా పతివ్రత ఫన్ లేకపోతే ఇంత ఇది లో ఫన్ రాదు, రాయలేడు కదా అంత. అంటే ఫన్ అనేది ఎలిమెంట్ చిప్ లేకపోతే అది రిఫ్లెక్ట్ కాదు. సో మరి ఇంకా చాలా సిరీస్ నడుస్తుంది ఇది కాకుండా ఇన్ఫినిటమ్ లో. అవును, గుంటూరు మిర్చి ఇస్ కమింగ్ అప్. అవును, రైట్ నౌ ఇట్స్ ఓకే, అదే వర్కింగ్ ఆన్ ఇట్. సో మరి మిగతా సిరీస్ ఏమైనా చేస్తున్నారా అంటే ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కోవిడ్ లో ఏంటంటే మాకు లిమిట్ అవుతుంటది. ఓకే, అంటే ప్రొడక్షన్ బట్టి ఒక పర్సన్ మల్టిపుల్ థింగ్స్ హ్యాండిల్ చేస్తుంటారు కదా. సో నేను రెండు మేనేజ్ చేయాలి కాబట్టి సూర్య అయ్యాకి ఏదైనా చేద్దాము అని వెయిట్ చేస్తున్నాను అంతే. ఓకే, అక్కడ మీకు స్కోప్ అయితే ఉంటది కాబట్టి మీకే అక్కడే కాబట్టి జరిగే అన్ని కూడా అది మనకు తెలియదు. అంటే ఇప్పుడు అంటే కంపల్సరీ ఉంటుందా అంటే మనకు తెలియదు, నాకంటూ రిక్వైర్మెంట్ ఆ టైంకి ఉంటే మాత్రం నేను ఆబ్వియస్ నేను వన్స్ సూర్య అయిపోయిన తర్వాత అప్రోచ్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు
ఆ షూట్ ఈ షూట్ ఆ షూట్ ఈ షూట్ అనుకున్నాను, నా వర్క్ అయిపోద్ది, నా వర్క్ నేను మేనేజ్ చేసుకోగలను, అలా మేనేజ్ చేసుకోగలను కదా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వచ్చిందల్లా నేను చేసేయగలను, నాకు ఇచ్చేయండి అని నేను అడగను. ఆపర్చునిటీ వస్తే మాత్రం కంపల్సరీ చేస్తా. వన్స్ నా రెండు మేనేజ్, నాకు పారలల్ గా ఎడ్యుకేషన్ కూడా ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది, సో అది ఫినిష్ అయ్యే వరకు రెండింటిని మేనేజ్ చేసుకుంటూ వన్స్ అయిపోయాక ప్రాపర్ గా నాకు నేను ప్లాన్ చేసుకోవచ్చు. కన్సిడరేషన్ అనేది ఉంటది కదా, కన్సిడరేషన్, వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఇవన్నీ చేయలేను. అంటే అక్కడ అక్కడ వేరే ఎవరైనా సిరీస్ స్టార్ట్ చేస్తున్నా కూడా కన్సిడరేషన్ అనేది ఉంటది ఆర్టిస్ట్ లిస్ట్ లో. అవునవునవును, కంపల్సరీ ఉంటది. అంటే ఇప్పుడు అంటే ఆ టైం అయిపోతుంది అంటే వీడు బాగుంటాడు వాడు బాగుంటాడు అన్న కాన్సెప్ట్ లో నేను కూడా ఏంటంటానంటే సి ఇంకా నాకు సెట్ అవుతుంది, నేను చేసుకోగలను, మీకు ఓకే అంటే చెప్పండి అని నేను లైక్ మా డైరీ ఎస్డి వందన గారు వీళ్ళిద్దరు ఎండిస్ మాట, ఇద్దరిని పర్మిషన్ అయితే తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వర్క్ ప్రెషర్ ఎట్లా ఉంటుందో, చెయ్యు అంటారు చెయ్యొద్దు అని అయితే అన్నారు. ఆ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇచ్చే పర్మిషన్ బట్టి నేను ముందుకు ప్రొసీడ్ అవుతాను. ఓకే, మరి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా ఏమైనా మూవీస్ కానీ ఏమైనా వెళ్తాం అలాంటివి చేస్తారా? చేయట్లు ప్రస్తుతం ఆడిషన్ ఆపర్చునిటీ వస్తే కంపల్సరీ వెళ్తాను. ఆడిషన్స్ అయితే బేసిక్ గా అంటే అటెంప్ట్ చేశారు ఇప్పుడు వరకు లాస్ట్? నేను ఈ కోవిడ్ సిచ్యువేషన్ అంటే ఫస్ట్ వేవ్ లోనే ఆల్మోస్ట్ ఒక 20-30 ఇచ్చాను, అంటే ఫోన్స్ చేశారు బిఫోర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఎందుకంటే చాలా మంది తెలుసు ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు, సో ఫ్రెండ్స్ సజెస్ట్ చేయడం వల్ల అట్లా ఆడిషన్స్ ఇచ్చాను నేను. సో ఆ టైం తర్వాత మొత్తం మళ్ళీ అన్ని బంద్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకరిద్దరు ఫోన్ చేశారు కానీ మళ్ళీ అవి బంద్ అయినాయి. నేను కూడా కోవిడ్ ముందు ఒక ఇద్దరు ఫోన్ చేశారు, మీట్ అవ్వలేకపోయాను. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ హోల్డ్ లో పెట్టారు, జస్ట్ ఈ పాండమిక్ అయిపోయింది కదా ఏంటి ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాబట్టి అంటే ఫస్ట్ ఆఫ్ యాక్టింగ్ లో రాగానే మీకు పేరు తెచ్చింది మొత్తం సాఫ్ట్వేర్ డెవలపర్స్ కదా, సో దానికి సంబంధించి మీకు బెస్ట్ మెమరీస్ అంటే ఏం చెప్పుకోవచ్చు? మీకు బెస్ట్ మెమరీస్ అంటే ఓవరాల్ సిరీస్ అండి. ఓవరాల్ సిరీస్ లో ఎవ్రీ ఎపిసోడ్ చూసుకుంటే అంటే బయట సీన్స్ ఏవైనా ఉన్నాయంటే మాత్రం షన్ను సీన్స్ ఏవో వన్స్ ఇన్ వైల్ ఏదో ఒక ఎపిసోడ్ లో బయట రోడ్ మీద ఎక్కడో తీసాల్సిన సీన్స్, కానీ త్రూ అవుట్ సిరీస్ అందరూ ఒకే దగ్గర ఉండి, కానీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షూట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన దగ్గర నుండి ఐ మీన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి రిలీజ్ వరకు అందరూ అదే ఆఫీస్ లో, పాండమిక్ కాబట్టి ఆ టైంలో బయట ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఒక ఎపిసోడ్ ఒక 2 డేస్ బయటకు వెళ్ళాము, 7th ఎపిసోడ్ అనంతగిరి హిల్స్ ఎక్కడికి వెళ్ళాం, సో రిమైనింగ్ అంతా అక్కడే నడిచింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఆఫీస్ లో ఏదో ఆలోచిస్తూ అలా టీ టూ తిరిగినప్పుడు మా సీన్స్ మాకు గుర్తొస్తుంటాయి, అప్పుడు చేసింది ఎందుకంటే ఆబ్వియస్ అంటే 2-3 టేక్లు అయినప్పుడు తడబడ్డం గానీ ఆ టైంలో చేసుకుని ఫన్ గానీ, అది ఓవరాల్ సిరీస్ అనేది మాత్రం గుడ్ మెమరీ. ఓకే, మరి ఇప్పుడు నడుస్తున్న సూర్యకి సంబంధించి, సూర్య కూడా ఎట్లా అంటే ఇప్పుడు మార్నింగ్ లే అంటే ముందు సిరీస్ కి ఈ సిరీస్ కి డిఫరెంట్ ఏంటంటే, ముందు సిరీస్ అందరూ ఒక దగ్గరకు వచ్చి అక్కడ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే లొకేషన్స్ కి పరిగెడుతున్నాం కంపల్సరీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో ఏంటంటే ఇప్పుడు ముందు ప్రీవియస్ కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ లొకేషన్కి వెళ్ళాక ఇక్కడ మెమరీ ఏంటంటే ఎట్లా ఉండిద్ది అంటే మమ్మల్ని షూట్ చేసుకొని ఇట్లేదు జనాలు వచ్చేస్తున్నారు. సో భయ సెల్ఫీ ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం కదా, సెల్ఫీ సీన్ మాత్రం వద్దంట వాళ్ళకి, సెల్ఫీ ఇచ్చేస్తే వెళ్ళిపోతారంట, అది మాత్రం బెస్ట్ మెమరీ. ఎందుకంటే మేము చేస్తున్న కొన్ని లొకేషన్స్ ఎట్లా ఉంటుంది అంటే పబ్లిక్ ప్లేసెస్ అంటే ఎక్కువ జనాలు తిరిగే ప్లేసెస్ లో ఉంటుంది. సో షన్నుని ఇలా చూడంగానే కంపల్సరీ అది ఆబ్వియస్ అందరికి తెలుసు, జనాలు ఇలా ఆగడం, వాడు ఫోటో ఇచ్చే వరకు వెళ్ళకపోవడం, ఇది బాగా ఎక్కువ అయిపోయేది వాట. సో బయట కొన్ని లొకేషన్స్ లో ఎవరికైనా అరే అంటే ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ మేము ఎట్లా అంటే అబ్బాయి వాళ్ళు జనాలు వేస్తారు గట్టిగా, ఈ ఫీలింగ్ ఎట్లుండిద్ది అంటే కొన్ని లొకేషన్స్ లో సీన్స్ 2-3 కొంచెం జాగ్రత్తగా చేసుకుందాం, టైం మిగులుతుంది కదా, టైం మిగిలినా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనుకున్నా కొన్ని టైట్ ఉండొచ్చు, మనకు తెలీదు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది కదా. సో అవన్నీ ఎప్పుడైనా ఒక ఒక 2-3 ఎపిసోడ్లకి అయితే 2 రోజులు వెళ్ళడం జరిగింది దీనివల్ల, జనాలు ఇట్లా రావడం ఇట్స్ గుడ్ థింగ్. అంటే జనాలు మన దగ్గరకు వస్తారని వాళ్ళది ఉంటది, వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి సెల్ఫీ, వాళ్ళు సెల్ఫీ వాళ్ళు ఇస్తే వాళ్ళు హ్యాపీ అది. సో ఐ మెమరీస్ మాట, అరే బాబోయ్ మళ్ళీ ఇంకోసారి అదే లొకేషన్కి వెళ్ళాం, మళ్ళీ అదే జనాలు నిన్ను ఇచ్చాను కదరా అంటే లేదు నాకు ఇయ్యాలి. సో అట్లా ఉంది మాట, సో జనాలు అట్లా మేము లొకేషన్ లో కూడా మాకు మోస్ట్ ఆఫ్ ద ఫన్ ఏంటంటే మాలో మేమేంటంటే మేము అందరం కలిసి వచ్చి ఎన్ని ఎపిసోడ్స్ చేసుకుని ఏం చేసుకున్నా కూడా ఈ జనాలు ఇంకెక్కువ ఫన్ ఇచ్చారు మాకు సూర్య సిరీస్ లో. అప్పట్లో ఇన్ని సిరీస్ లు ఉండేవి కాదు ఇన్ఫినిటమ్ లో కూడా, స్కెచ్ వీడియోస్ ఏవో కొన్ని జరిగేవి, ఇంత ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ స్కెచెస్ ఉండేవి, 90% స్కెచెస్ ఉండేవి. సో
ఈ లాస్ట్ పాండమిక్ నుండి సిరీస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ లో బాగా మేడం సార్ మేడం ఇంతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఇక్కడతో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కంటిన్యూగా అంటే ఇప్పుడు ఈ పాండమిక్ లో బాగా అంటే జనాలు బాగా చూడడం మొదలు పెట్టారు అందరూ. ఇది యూట్యూబ్ అనే కాదు కానీ టీవీ యూట్యూబ్ ఇంట్లో కూర్చొని ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా తర్వాత 6 తర్వాత మళ్ళీ చిల్ల మైండ్ వెళ్ళిపోతుంది. సో అది ఆఫీస్కి వెళ్తేనే బాగుంది అన్నారు ఒక రోజు చాలా మంది. ఆఫీస్ ఉంటేనే బాగుండేది రావు ఏంటి ఇంట్లోనే 4 గంటలు అన్న. సాఫ్ట్వేర్ నాకు తెలిసినంత వరకు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని ఉంటాయి ఇంట్లో కూడా తప్పదండి. సో అందుకే సగం మంది ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్ ఉండిపోయారు పోతే పోయింది రెంట్ అని చెప్పి. మరి ఇంకా ఏమన్నా సీరియస్ చేస్తున్నారా? ఇది ఒకటే ఇప్పుడు యాజ్ ఆఫ్ అయితే లేదు. సూర్య చేస్తున్నా అండి. సూర్య తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు మేనేజర్స్ కి వెళ్ళి సూర్య అయిపోయింది నెక్స్ట్ ఏంటి చెప్పండి అని చెప్పి మళ్ళీ వాళ్ళతో మాట్లాడతా. అంటే గోల్ ఏంటి ఫ్యూచర్ లో గోల్ ఏంటి ఏమనుకుంటున్నారు అంటే నాకు బేసిక్ గా చిన్నప్పటి నుండి మేనేజ్మెంట్ ఇష్టం. మేనేజ్మెంట్ ఇష్టం. యా మేనేజ్మెంట్ ఇష్టం. సో నేను ఇక్కడ జాయిన్ అవడం కూడా 2015 లో జాయిన్ అయ్యాను. ఇక్కడ కూడా స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు ఇప్పటికీ మేనేజ్మెంట్ లోనే ఉన్నాను. సో ప్యారలల్ గా మేనేజ్ ప్రాజెక్ట్ మేనేజ్ చేయడం ఇవన్నీ చేస్తుంటా అన్నమాట. ఇది నేను స్టాండర్డ్ నాకు ప్రొడక్షన్ నేర్చుకుంటాను లైక్ అది పీపుల్ హ్యాండ్లింగ్ నాకు చాలా ఇష్టం. సో అది నేను చేస్తామట. దాంట్లో ఎనీ ఫీల్డ్ పీపుల్ హ్యాండ్లింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అది చేస్తామట. అయితే మీరు షన్నుకు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగకూడదు అనుకున్నాం బట్ షన్నుకు దగ్గరగా తెలిసిన తర్వాత అడగాలనుకున్నాను. మీ లవ్ పక్కన పెట్టేద్దాం. షన్ను లవ్ కూడా ట్రెండింగ్ బేసిక్గా అది ఎలా అంటే హూ కిల్డ్ సారీ అదేంటి వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ఒకటి నడిచింది హ్యాష్ ట్యాగ్. అలాగా షన్ను విల్ మ్యారీ దీప్త్ సునయన ఆర్ నాట్ అనేది ఇప్పుడు నడుస్తుంది. యాక్చువల్లీ నేను అంత స్పెసిఫికేషన్స్ ఎప్పుడు కాన్వర్సేషన్ మేము బిల్డ్ చేసుకోలేదు. అంత పర్సనల్ లేదా అండ్ పర్సనల్ సిచ్యువేషన్ షేర్ చేసుకుంటాం అలాగని చెప్పి అడిగి తెలుసుకోవడం వేరు. తను షేర్ చేసుకోవాల్సినంత వరకు షేర్ చేసుకుంటాడు. చేసుకోవడం ఏం లేదు. అలాగని చెప్పి ఇప్పుడు ఏదైనా వీడియో థంబ్నైల్ చూసాం అనుకోండి ఏంట్రా అబ్బాయిని వాట్సాప్ లో షేర్ చేసుకుంటాం గానీ జస్ట్ నవ్వేసి వదిలేసుకుంటాం గానీ ఎప్పుడు అంత డీప్ లో నేను ఎప్పుడు తెలుసుకోలేదు. లైక్ తన పర్సనల్ లైఫ్ తన పర్సనల్ లైఫ్ చెప్పాలనుకున్నప్పుడు చెప్తాడు. షేర్ చేశాడు ఏమన్నా? ఏమి షేర్ చేయలేదు. దీని గురించి దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు. అది అందరికి తెలుసు. దాని గురించి నేను ఎప్పుడు అడగలేదండి. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ నార్మల్ గా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కలుస్తుంటారు అది అని తెలుసు. కానీ నేను ఎప్పుడు వాళ్ళిద్దరిని ఎప్పుడు కలిసి చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. సో చూడనప్పుడు ఏంటి ఇలా అంటున్నారు అని అడిగి పాయింట్లెస్ అని నా ఫీలింగ్. చెప్ప తెలిసినప్పుడు అదే బయటకు ఆటోమేటిక్. నేను కూడా న్యూస్లు చూస్తుంటా ఓ ఇలా అనుకుంటారా తమ్నైల్ బట్టి ఓహో ఏం పెట్టారు లోపల లోపల. నేను కూడా చాలా తమ్నైల్స్ చేస్తుంటాం కదండి. సో క్యూరియాసిటీ వస్తుంటది ఏంటి లోపల అని చెప్పి చేస్తారా? చేయరా? చేస్తాను. చాలా వరకు చేస్తాను. ఇప్పుడు నాకు ఏదో ఒకటి వస్తుందండి. ఇప్పుడు మేము కూడా చాలా కంటెంట్ చేస్తాము. మా కంటెంట్ల మీద కూడా వస్తుంటాయి. సో అది ఏం చేస్తున్నారు జనాలు అది ఇది చాలా మంది రోస్టింగ్ అంటారు. ఆ రోస్టింగ్ ఏంటి? సో ఇవన్నీ కాన్సెప్ట్ ఇప్పటికే అర్థం కాదు. అంతే అది ఒక టైం పాస్ అలా కూర్చొని వేసేసుకుంటుంటారు. సో ఈ థంబ్నైల్స్ చూసి ఏంటి అసలు జనాలు ఎందుకంటే ఏం మాట్లాడతారు తెలుసు. ఆ క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటది ఎందుకంటే ఇలా జరిగిందంట అక్కడ ఏం జరగదు. సో ఈ కొన్ని జరుగుతాయి. సో అట్లా ఇన్ఫర్మేషన్ నేను చూసా ఓహో ఇలా జరిగిందా ఓకే బాగా ఫనీ అనిపించుకున్నా మేము షేర్ చేసుకుంటుంటాం నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మేమే షేర్ చేసుకుంటాం. సూర్య ఫ్యామిలీ ఒకటి ఉంటది కదా అది డైలీ యాక్టివ్ లో ఉంటది అందరు లొకేషన్ లో లేకపోయినా కూడా. మురళీకృష్ణ గారు అయితే అతను అసలు ప్రో యాక్టివ్ పర్సన్. అసలు గ్రూప్ లో ఎవరు రెస్పాండ్ అవునా రెస్పాండ్ అవుతారు ఎవరో షూట్ లొకేషన్ ఉన్న ఆయన ఆ రోజు లేకపోయినా కూడా గ్యారంటీ మెసేజ్ ఉంటది ఆ డిస్కషన్ లో. తను చాలా యాక్టివ్ పర్సన్ మురళీకృష్ణ గారు. కానీ ఆయనకి రోల్ క్వైట్ డిఫరెంట్ ఇచ్చారు పాపం. అంటే బేసిక్ గా నేను అంటే నేను మీరు అన్నట్టు నేను మీరు తెలిసినట్టు అయితే ఆయన మా దీంట్లో తేజ్ ఇండియా అని ఒక ఛానల్ ఉంది కదా అందులో నేను వాళ్ళ వీడియోస్ కూడా ఫాలో అవుతుంటా. సో అందులో ఆయన ఫుల్ నేను ఇప్పుడు లైక్ ఆల్మోస్ట్ ఆయన చేసిన వీడియోస్ అన్ని కామెడీ. అది సీరియస్ ఫేస్ అవనియండి ఫనీ ఫేస్ అని ఫుల్ కామెడీ. నేను కూడా మీరు అన్నట్టు ఎట్లా వర్కౌట్ అవుద్ది ఏంటి అన్న కానీ జనాలు కూడా ఏంటంటే షన్నుకి ఫాదర్ కింద ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యారని చెప్పి సో అది బాగా కాంప్లిమెంట్ చేశారు అతన్ని కూడా. అదే అంటే ఆయనకి ఒరిజినల్ నేచర్ కి డిఫరెంట్ క్యారెక్టర్ అది బేసిక్ గా. అవునా? ఓకే ఓకే.
ఇంకేం మీ పర్సనల్ లైఫ్ అయిపోయిందో మొత్తం ఇంకేమైనా షేర్ చేసుకోదగిన ఏమైనా ఉన్నాయా మాతో? ఏం చెప్పాలి? పర్సనల్ లైఫ్ అంటే ఏం లేదండి, నేను కూడా 10 to 7. సో మీడియా కంపెనీ అన్నాక 7th ఎండ్ అవుతుంది ఇప్పుడు. సో వర్క్ లో జస్ట్ అది ఫార్మాలిటీ. సో వర్క్ వర్క్ వర్క్. నేను లాస్ట్ 6 ఇయర్స్ లో హైదరాబాద్ ఉంటున్నమాట. సో ఇట్లానే అటు ఇటు జనాలే తిరుగుతూ వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను. దీనికి మించి పర్సనల్ ఏం లేదు. మదర్ ఫాదర్ అయితే శ్రీకాకుళంలో ఉంటారు, వన్స్ ఇన్ వేళ వెళ్తూ ఉంటాను. మీరు మీకు వచ్చిన 2 సిరీస్లు చేశారు కదా, ప్రొడక్ట్ చేశారు కదా, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పుడు వరకు మీకు వచ్చినట్లో? కాంప్లిమెంట్ లేదు అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అందులో నేను ఎప్పుడు ఫిల్టర్ చేసుకోలేదు. యునిక్ గా జనాలందరూ ఏం చెప్పారంటే, భయ్యా నువ్వు భలే సెట్ అయ్యో, ఇది నాకు వచ్చి అంటే అది ఒక్కటి చాలు మనకి. అంటే కొంతమంది ఒక టైప్ ఆఫ్ కామెడీ నచ్చచ్చు, ఒక కామెడీ నచ్చేది. ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇన్ని మిలియన్స్ వెళ్తుందంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. నేనే చెప్తున్నాను కదా, నేను మీరు వచ్చారంటే కనుక ఖచ్చితంగా అటెన్షన్ పే చేస్తాను, మొత్తం చూస్తాం కాదు ఖచ్చితంగా అటెన్షన్ పే చేస్తాను. ఎందుకంటే ఏదో పేలే కామెడీ ఉంటుంది అక్కడ. నేను అనేది ఒక కాంప్లిమెంట్స్, చాలా కాంప్లిమెంట్స్ వచ్చినా ఒక కాంప్లిమెంట్ మాత్రం ఏదన్నా మనకు టచ్ అయ్యేది ఉంటుంది కదా, అలాంటి స్పెషల్ కాంప్లిమెంట్ ఏమన్నా దొరికింది అప్పుడు? కాంప్లిమెంట్స్ అంటే నాకు అంటే ఈ 2 సిరీస్ల తర్వాత జనాలు అయితే స్టాండ్ అంటే ఈ సిరీస్ చేస్తున్నా కాబట్టి రైట్ నో వర్జిన్ అంటున్నారు, కానీ అబద్ధం అదిరిపోయింది అనేది మాత్రం నాకు బేసిక్ గా అది బాగా కనెక్ట్ అయ్యాను. నేను దానికైతే బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో ఇన్ జనరల్ కానీ ఏదైనా పోస్ట్ చేసినా, ఏదైనా స్టేటస్ పెట్టి ఫనీ కదా పెట్టినా కూడా, అవుట్ ఆఫ్ 100 రెస్పాన్స్ అనుకోండి, 100 మంది రెస్పాండ్ అయితే అందులో గ్యారంటీ 10-20 మంది అబద్ధం అదిరిపోయింది కంపల్సరీ ఉంటుంది. మిగతా 80 ఏదన్నా పర్వాలేదు, అబద్ధం అదిరిపోయింది అది మాత్రం నేను దానికి కనెక్ట్ అయ్యాను. అదైతే బాగా కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్తున్నా కూడా ఎవరైనా టక్కు అనుకుంటుంది, భయ్యా అబద్ధం అదిరిపోయింది భయ్యా, ఇలా వెళ్ళిపోతుంటారు అన్నమాట. సో అది బాగా కనెక్ట్ అయ్యాను నేను. ఓకే ఓకే. అంటే నేను యాక్చువల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన కూడా దాని గురించి అనమాట. అంటే చాలా అంటే ఒక చాలా టిపికల్ క్యారెక్టర్ బేసిక్గా, అది చూడడానికి ఏంటంటే జనరల్గా మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఆ మొహంలో అమాయకతనం కానీ జనరల్గా కోపం వస్తుంది. లేతే అంటే జనరల్గా అలా వచ్చేవాడన్నా స్విగ్గీ వాడు అలా అంటే కోపం వస్తుంది మనకి లోపల. స్విగ్గీ జొమాటో అనేది పక్కన పెట్టేద్దాం ఫస్ట్, అలేసేస్తారు. లేదు ఏమి అంటే డెలివరీ కదా, అట్లీస్ట్ డెలివరీ అనుకోండి, డెలివరీ బాయ్ అనుకోండి. నాకు కూడా అదండి, భయ్యా జొమాటోనో స్విగ్గీనో అడుగుతున్నారు, అది రెండు ఎందుకు బాబు అంటాను. అదే అంటే జనరల్గా ఎవరన్నా వచ్చి మన ఇంట్లో అలా కూర్చుందంటే మనం ఒప్పు, బట్ ఇక్కడ కన్విన్సింగ్ గా ఉంది అది. అయ్యా ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా అయ్యా ఆనియన్ దోశ అంటే నాకు ఇష్టం, అయ్యా వాసన వస్తుంది ఇలానే. సో ఓవరాల్ గా మీకు అందుకే నేను అంటే అంత ఇంప్రెసివ్ గా ఉంది కాబట్టి మీ క్యారెక్టర్ చేశాను. దీని తర్వాత ఏంటంటే యాక్చువల్లీ మీరు అంటున్నారు అంటే నేను నాకు మేనేజ్మెంట్ ఇష్టం ఇదని చెప్పి అంటే ఇష్టం అని కాదు, ఐ మీన్ నాకు అర్థమైంది, నేను అనేది మేనేజ్మెంట్ ఇది మేనేజ్ చేసుకున్నాను నేను. బట్ నాకు తెలిసినంతలో మీరు ఈ సిరీస్లో మీకు వచ్చిన గుర్తింపు నెక్స్ట్ సిరీస్లతో చేసేదాన్ని బదులు ఇంకో 2 సిరీస్లు చేయగానే ఇంకా మిమ్మల్ని మేనేజ్మెంట్ నుంచి మొత్తం టోటల్గా ఇండస్ట్రీకి లాగేసుకుంటారు ఖచ్చితంగా దాంట్లో. ఎందుకంటే ఆ కామెడీ అంటే మీ కైండ్ ఆఫ్ అంటే ఎవ్రీథింగ్, పర్సనాలిటీ కానీ లేదంటే ఎవ్రీథింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఆర్టిస్టులు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరు. దానికి ఒక రిప్లేస్మెంట్ ఖచ్చితంగా అవసరమైన స్టేజ్ ఇది. లేదు 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 లేదు, ఖచ్చితంగా మీ కైండ్ ఆఫ్ థింగ్ ఇండస్ట్రీకి అవసరం కాబట్టి ఖచ్చితంగా మీరు వద్దన్న ఇండస్ట్రీ వద్దు. లేదు ఆపర్చునిటీస్ వస్తే కంపల్సరీ చేస్తాను, నేను చెయ్యను అనైతే ఏమన్ను. అంటే ఇప్పుడు నేను ఒక వాట్ ఎవర్ నాకు 2 మూవీస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు షూట్ స్టార్ట్ అయిపోవడం కానీ నువ్వు ఓకే అంటే జనాలు ఎట్లా ట్రై చేస్తారు, నేను ఆ మూవీ అనేది నేను చూసాను. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ ఇన్ఫినిటమ్ కూడా మొత్తం ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ లో నేను చూసింది ఏంటి అంటే, ఓకే మార్నింగ్ 6 నాకు మూవీ ఎట్లా వర్క్ అవుద్ది ఏంటి అని తెలియదు, థియేటర్కి వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయడం వరకు బాగా తెలుసు, షూట్లు నడుస్తే ఇలా నడుస్తే అని తెలుసు, కానీ ఎప్పుడు నేను చూడలేదు. వాటి నేను వెళ్ళిన ఒక 1 స్కెడ్యూల్ ఏంటంటే, మార్నింగ్ 6 o'clock 7 o'clock షార్ట్ పడేది అంటే 6 o'clock ఆర్టిస్ట్లు అందరూ ఉండడం, 6 o'clock వెళ్ళంగానే చేతిలో కాఫీ ఆ టీ అని రావడం, కాస్ట్యూమ్స్ ఇవన్నీ పరిగెట్టడం అనేది నేను జనాలు చూసా. ఒక సీన్ నేను ఇప్పుడు ఏదైనా సీన్ చేయాలి అంటే వెనకాల సినిమాలో అయితే ఆల్మోస్ట్ 50 మంది పరిగెడతారు, కాస్ట్యూమ్ దగ్గర నుండి ఫుడ్ దగ్గర నుండి. ఇది ప్రొడక్షన్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది నేను నేర్చుకున్నా, అదొకటి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ప్రొడక్షన్ కంపెనీలోనే ఉన్నా. అది కాకుండా యాక్టింగ్ కూడా ప్యాషన్ ఉంది. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోతుంది వీళ్ళ దగ్గరే ఉన్నాను. సో రాను ఏంటంటే నేను వీళ్ళ దగ్గరే ఇది ప్రొడక్షన్ పెరుగుతుంది, ఆబ్వియస్ మీరు చూసారు. ఎందుకంటే ఇన్ఫినిటమ్ 4 ఇయర్స్ నుండి ఉంది, జనాలందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారేమో కానీ నాకు తెలుసు, అది నాకు తెలుసు, ఐడియా ఉంది అంటే జనాల్లోకి ఇప్పుడు బాగా వచ్చింది. అవునవును, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వీటి తర్వాత జనాలందరూ ఇన్ఫినిటమ్ ఇప్పుడు జనాలు అప్రోచ్ అవ్వడం కూడా ఒకప్పుడు కూడా చాలా బాగా అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే
అప్రోచ్ అవడం మానేశారు, డైరెక్ట్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్ వచ్చేస్తున్నారు, అది బాగా మారింది అనమాట. సో ఈ డైరెక్ట్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి, ఇట్స్ గుడ్ థింగ్. సో అందరూ హ్యాపీ, ఇంకా హార్డ్ వర్క్ చేద్దాం అనున్నా. సో నేను కంపెనీతో పాటే ఏంటంటే ప్రొడక్షన్ పరంగా, నా యాక్టింగ్ పరంగా రెండు ఇంకా బాగా బిల్డ్ చేసుకుందాం అని నేను చూస్తున్నాను. ఎందుకంటే నాకు నా ఎండిస్ ఇద్దరు గైడ్స్ ఫ్రమ్ ద డే వన్ వాళ్ళ కిందే పనిచేస్తున్నాను నేను. సో వాళ్ళు ఎట్లా ఏంటి సజెషన్స్ తీసుకుంటూ ఇట్లా ముందుకెళ్దాం అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను. సో మంచి, మీ ప్లానింగ్ అదిరిపోయింది యాక్చువల్గా. మీ యాక్టింగ్ లైన్, మీ ప్లానింగ్ కూడా చాలా బాగుంది, అది నెరవేరాలని కోరుకుంటున్నాం. అంటే మీకు ఒక పక్కన ఏదైతే మీ మేనేజ్మెంట్ ఉందో అది చూసుకుంటూ యాక్టర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.